పల్లాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులు ఆందోళన చేశారు దేవుడి మాన్యాలకు చెందిన భూముల పరిహారం కోసం ఎకరాకు లక్షన్నర చొప్పున చెక్కులిచ్చి ఫ్రీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పునరావాస ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని చెబుతున్నారు పులిచింతల ముంపు బాధితులకు నాలుగెకరాల భూమి ఇంటికో ఉద్యోగం రుణాలు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పదకొండు నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమను ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు ఎకరానికి లక్ష యాభై వేల రూపాయల చొప్పున ఎండోమెట్ భూములకు నష్టపరిహారం కల్పించినట్టు కల్పించి చెక్కులు అందజేశారు అంది అందజేసిన చెక్కులను వితిన్ ఒక గంటలోనే వాటిని స్టాప్ పేమెంట్ ఆర్డరు ప్రభుత్వం జారీ చేసింది ఆ చెక్కులు అలాగే ఆగిపోయినండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ప్రతిసారి కూడా మేము స్పందనలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము అలాగే మా గ్రామానికి వసతులు గాని రోడ్లు కానీ నీటి సదుపాయం కానీ మంచి నీటి సదుపాయం గాని అలాగే కుళాయిల విషయంలో కానీ వైద్య సదుపాయాలు కానీ స్కూల్స్ కానీ ఏవి కూడా సరిగా నడవట్లేదు అక్కడ ఈ భూముల్లో పోలీసులను పెట్టి బెదిరించి పేదలందరినీ కూడా రాని చేస్తా ఉన్నారు వెంటనే ఈ భూములన్నీ రీసర్వే చేసి భూములు వాళ్ళకి అప్పచేపాలి వీళ్ళ దగ్గర దళితుల దగ్గర ఉన్నటువంటి డీకే పట్టాలన్నీ చల్లవని చెప్పేసి అడ్డగోలుగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత తిన్నారో ఏం చేశారో అధికార పార్టీ వాళ్ళు అందరూ కుమ్మక్కై దళితులు పేదల భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నారు రెండో పక్క ఈ ప్రాంతంలో మొత్తం మైనింగ్ చేసి వ్యవసాయ భూమిని మొత్తం కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు వీటికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం ప్రధానంగా ఈ రోజున కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఈ తహసీల్దార్ ఇచ్చిన ఎన్ఓసీని వెనక్కి తీసుకోవాలి